అందరు పక్క రండి. చంద్ర రండి సార్, పడకరాలు సార్, మిమ్మల్ని వచ్చారా? మీరు వచ్చారు కదా. ఈ రోజున ఈ రాయలసీమ జిల్లాల్లో కడప రావడం జరిగింది. ఈ దళిత సింహగర్జన రాజమండ్రి వేమగిరిలో ఫిబ్రవరి 11వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆహ్వానించడానికి కడప జిల్లా నాయకులందరినీ ఆహ్వానించడానికి నేను ఈ రోజున రాయలసీమ వచ్చాను. ఇక్కడి నుంచే చిత్తూరు జిల్లా నాయకులకు కూడా పిలిపిస్తున్నాను. గొప్పటి ఆత్మీయ స్వాగతం ఇచ్చినందుకు ముందుగా ఈ కడప బిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ కడప జిల్లా 2 ముఖ్యమంత్రులని అందించింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు, దౌర్జన్యాలు, హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్, మా హక్కులు, మా స్కీమ్స్, మా పథకాలైనటువంటి 27 పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మళ్ళీ మా స్కీములన్నీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం. మీ అందరికీ తెలుసు, బడుగు వికాస్, జగన్ బడుగు వికాస్ పథకం. ఆయన వచ్చిన సంవత్సరానికి ఆ పథకాన్ని ఎత్తేశారు, ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఎస్సీ నిరుపేదలందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 లాక్ సబ్సిడీ నిధులు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి హయాం గారిలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చినాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా జగన్ బడుగు ఆవాస్ ప్రయోజన్కి కూడా 1 రూపాయి కూడా సబ్సిడీ ఈరోజు వరకు ఇవ్వలేదు. అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి, బ్యాంకు లింకులు పెట్టుకుని బ్యాంకులు ప్రతీ నెల వచ్చి చాలా జిల్లాల్లో వాహనాలను సీజ్ చేసుకున్న పరిస్థితి. ఇంకా ఎన్ఎస్ఎఫ్బిసి పథకంలో లాస్ట్ గవర్నమెంట్ చాలా వెహికల్స్ ఇచ్చింది ప్రతి జిల్లాలో కూడా, ఈ జిల్లాలో కూడా వెహికల్స్ ఇచ్చారు. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పథకాన్ని ఎత్తేసిన పరిస్థితి. మొన్న తిరుపతిలో విద్యా సమ్మిట్ అయింది. విద్యని మరి చాలా ముందుకు తీసుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాముఖ్యత గురించి పుంకాను పుంకాలుగా కథలు వెళ్ళవండి. కానీ ముఖ్యంగా బడుగు వర్గాలకి, పేదవాళ్ళకి విద్యను దూరం చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను కూడా స్కాలర్షిప్ మీదే చదువుకున్నాను. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ వన్ ఆఫీసర్లు అందరూ కూడా స్కాలర్షిప్ మీదే చదువుకున్నారు. ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్, అంటే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఈ రెండు డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేసారు. పీజీలకు తీసేయడం అంటే మీరు ఇంక పై చదువులు చదవడానికి అర్హులు కాదురా, దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ, వీళ్ళెవరో కూడా మీరు పై చదువులు, మీకు డిగ్రీ వరకే, మీ గవర్నమెంట్ సపోర్ట్ డిగ్రీ వరకే. అరే, ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే ఈయన వచ్చి నిర్ద్వందంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టలాగా అనిపించింది. అంతేకాకుండా వచ్చిన సంవత్సరమే మరి ఆయన తీసేసిన స్కీమ్ ఏంటంటే, స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్. ప్రతి జిల్లాలోనూ మంచి స్కూల్స్లో ఈ బడుగుల్ని, బలహీన వర్గాల్ని, మైనారిటీల్ని, ఈ మూడు వర్గాలని కూడా ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో జాయిన్ చేసి ఆ ఫీజు గవర్నమెంట్ కట్టింది. ఈయన వచ్చిన సంవత్సరమే తీసేశారు. కానీ మొన్న 2 నెలల క్రితం సుప్రీంకోర్టు వచ్చింది, చాలా మంచి స్కీమ్, ఖచ్చితంగా తిరిగి పెట్టండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదు, వచ్చే ప్రభుత్వాన్న చేయాలి. కడపలో కూడా ఒక మెడికల్ కాలేజీ వచ్చింది కొత్తగా. ఈ కొత్తగా వచ్చిన 5 మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఆయన అమ్ముకుంటున్నాడు గొప్పవాళ్ళకి, సగం సీట్లలోనే రిజర్వేషన్. నేను ఢిల్లీలో ఈ విషయం చెప్తామంటే చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేశాడా మీ ముఖ్యమంత్రి, నిజమేనా అని చెప్పి అడిగిన పరిస్థితి. నిజమేనండి, ఈ పరిస్థితి మాకు అలాగే ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అటువంటి చాలా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. అసలు అరే పిల్లలు, వీళ్ళు ఆడవాళ్ళు, మనం ఇచ్చిన హామీ గురించి వాళ్ళు రోడ్లు ఎక్కారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన చేశాడు. ఇంకా దళితుల మీద దాడులు అయితే మనం చెప్పవసరం లేదు. ముఖ్యంగా రాయలసీమలో అబ్దుల్ సలాం, మరి కర్నూలు దగ్గర పాన్యోలో అతను రైలుని ఫ్యామిలీతో రైలు దగ్గర ఆత్మహత్య, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు చనిపోతావేమో, నువ్వు చనిపోయినా నీ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు అని చెప్తూతో, నేను చనిపోయినా నా కుటుంబాన్ని వదిలిపెట్టడం చెప్పేసి కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటే ఏం చేసావు? ఆ కేసు నా కుటుంబానికి ఏం చేసావు? ఇక్కడ మనం కడపలో పులివేందల్లో నాగమ్మ, నేను వెళ్ళాను, అమ్మ ఆవిడ నాగమ్మ తల్లితో కూడా మాట్లాడాను, ఆవిడని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశారు. అనంతపురంలో శ్రీలత అమ్మాయి పదే పదే అమ్మాయిని పూర్తిగా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చింది. ఒకసారి 100 కూడా కంప్లైంట్ ఇచ్చింది ఇంటి మీదకి వస్తే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు, అమ్మాయి చనిపోకపోదు, నేషనల్ హాకీ ప్లేయర్ అమ్మాయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళాను నేను, అమ్మాయిని కూడా ఆ రకంగానే అది స్టేట్ బ్యాంక్ వెళ్ళి తిరిగి వస్తుంటే సేమ్ దిశలో అమ్మాయిలాగే ఆ ప్రియాంక రెడ్డి చంపేసినట్టు అమ్మాయిని చంపేసి తగలబెట్టేసారు. ఏం యాక్షన్ ఉంది?
నువ్వు వచ్చిన రోజునే బక్కి శ్రీను అని చెప్పి రెండు మామిడికాయలు దొంగతనం చేసినందుకు అతన్ని వెనక నుంచి పుల్లలు పెట్టి కళ్ళు పీకేసి పంచాయతీ ఆఫీసులో ఉరేశారు. ఈ రోజుకి దానికి శిక్ష పడిందా అంటే ఈ రోజు కూడా శిక్ష పడలేదు. పట్ల ఎంత ఉదాసీనత ఎంతగా ఉందో అన్నది తెలుస్తుంది. అరే గబగబా వీళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. ఇక్కడ ప్రొద్దుటూరులో నేను వచ్చాను అక్బర్ అని చెప్పి ఎర్రబల్లి, అదే పొద్దుటూరు ఎర్రబల్లిలో అక్బర్ అని చెప్పి నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళాను. ఆయన మొత్తం కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నానికి పురుగుల మందు తాగేశాడు. ఇద్దరు ఫార్మసీ విద్యార్థులు, పిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు ఇద్దరు ఫార్మసీ చదువుతున్నారు. అతను అతని భార్య అయితే ఏదో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అతి కష్టం మీద బయటపడ్డారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బంధువు అని చెప్పి అతను తన పొలాన్ని ఆక్యుపై చేసుకుని జులుం చేసి వీళ్ళని వీళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితి తీసుకొస్తే మొత్తం మైనారిటీలంతా ఏకమైనా కానీ అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు. అక్కడ కర్నూలు దగ్గర అక్కడ ఆడమ్ స్మిత్ అని చెప్పి కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి అతన్ని కూడా రోడ్డు మీద వెళ్తున్న వాడిని మెడ కొట్టి చంపేశారు. అలాగే ఇంకా ఎక్కడ చూసినా సరే మడకలవారిపాలెం, బద్వేల్లో మడకలవారిపాలెంలో ఒక భూమి ఉంటే అది 60 సంవత్సరాల నుంచి 60 ఎకరాల భూమి వాళ్ళకు ఉంది. ఆ భూమిని ఆ కలెక్టర్ ఎవరంటే విజయరామరాజు ఆ కలెక్టర్ తీసుకుని వాళ్ళనేమో ఊరు బయటకు పంపించి ఊరు బయటే ఇచ్చారు ఇందిరాగాంధీ హయాంలో. వాళ్ళు ఏదో సాగు చేసుకుని పంట చేసుకున్నారు ఊరు అంతా. ఇంకా ఊరు బయటకు వెళ్ళిపోవాలంటే ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేస్తే వాళ్ళంటే స్మార్ట్ సిటీ, జగనన్న స్మార్ట్ సిటీ కడతారట. ఎంత అన్యాయం అండి, ఉంటున్న వాళ్ళని ఖాళీ చేసి. ఇదే ఎక్కడ చూసినా భూ ఇకపోతే లచ్చన్న, డాక్టర్ లచ్చన్న గారు, అచ్చన్న అచ్చన్న గారు ఎలా చనిపోయారో తెలుసా మీకు? ఆయన అచ్చన్న గారు ఆయన ఒక డీడి డిస్ట్రిక్ట్ అధికారి వెటర్నరీ దాంట్లో. ఆయన చనిపోయి ఆయన వెళ్ళి ఆయన అచ్చన్న గారు వైద్యం చేయడానికి కలెక్టర్ గారి ఇంట్లో వైద్యానికి అని వెళ్ళాడు. అప్పటికి ఇంకో డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఆవుకి వైద్యం అచ్చన్న గారు అతను వెళ్తే కలెక్టర్ గారి తండ్రి గారికి ఈయన ఇంటిలోకి రావడం అన్నది ఇష్టం లేదు. ఇంట్లోకి రావడం ఇష్టం లేక ఆయన బయట పెట్టాడు. ఈయన తీవ్ర మనస్తాపం చెంది ఇది కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నా తండ్రి మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావా అని చెప్పి అతన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈ కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చెల్లదని ఆయన తిరిగి ఇక్కడికి వస్తే అదే కలెక్టర్ ఆ విజయరామరాజు చాలా కులాభిమాని. అతను కులం అంటే ఎస్సీలు అంటే చాలా ద్వేషం. అతనే చంపించాడు. ఇప్పుడు వరకు దోషుల్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. దీని వెనక చేసిన వాళ్ళు ఎవరన్నది? ఇదంతా ప్లాన్ చేసింది విజయరామరాజు. ఉత్తు పుణ్యానికి సభ చంపేసి 4 రోజులు సభాన్ని కనపడకుండా చేశాడు. ఈ ప్రభుత్వంలో ఎన్ని దమనకాండలు దళితుల మీద జరుగుతున్నాయో లెక్కలేదు. ఈ మా ప్రాణం ఈ సంఘటనల పట్ల దహించుకుపోతుంది. అందుకనే ఈ సింహ ఘర్షణ. మా ఆత్మ గౌరవం గురించి, మా ఆత్మాభిమానం గురించి, మా ఆక్రోషం గురించి ఈ సింహ ఘర్షణ రాజమండ్రిలో పెట్టబోతున్నాం. రాజమండ్రిలో 11 ఫిబ్రవరి ఈ సింహఘర్షణ పట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాల నుంచి, ఈ రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తారని మేము ఆశిస్తున్నాం.